తూర్పు గోదావరి జిల్లాలో రైతులు గిరవల కోసం ఎలా పడిగాపులు పడుతున్నారు జిల్లా వ్యాప్తంగా ఏ రైతు భరోసా కేంద్రంలో చూసినా గిరవల కోసం ఘర్షణ పడుతున్నారు క్యూలో నిలబడి బతిమాలుతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి చివరికి రాత్రులు కూడా గిరవల దుకాణాల ముందే పడిగాపులు గాస్తున్నారు అయినా గిరవలు దొరకడం లేదు అన్నదాతకి ఎదురవుతున్న గిరవల కష్టాలపై మా ప్రతినిధి సాంబశివరావు పూర్తి వివరాలు అందిస్తారు జిల్లా వ్యాప్తంగా ఎరువుల కొరత పట్టిబిడిస్తుంది రైతు భరోసా కేంద్రాలు ఇస్తామని చెప్పారు దొరకు రైతు భరోసా కేంద్రాల్లో స్టాక్ చాలా తక్కువ పరిణామంలో వచ్చింది కొన్ని కేంద్రాల్లో అయితే అసలు ఎరువులు లేవు ఇలాంటి నేపథ్యంలో ఏదైతే గ్రోమర్ సంస్థ ఉందో ఆ సంస్థ రైతులకి ఎరువులు కావాలంటే పురుగుల మందులు గుళికలు కొంటే వేస్తామని చెప్పి లింక్ కూడా పెడుతున్నారు ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు పెద్ద పొరపాటు సొసైటీ దగ్గర ఉన్నామన్నా ఇక్కడ రైతులు ఎరువుల కోసం వచ్చి ఉదయం నుంచి పడిగప్పులు పడుతున్నారు వివరాలు అడిగి తెలుసుకుందాం సరే మీరు ఎప్పుడు వచ్చారు ఎరువుల పరిస్థితి ఏంటి మేము పొద్దున్న వచ్చామండి పొద్దున్న మేము వచ్చేసరికే 8:30 ఉందండి అంతకన్నా ముందు శేఖర్ తోటి 6 గంటలకు వచ్చేసారు 5 గంటలకు కూడా వచ్చేసి లైన్లో కూర్చున్నారండి వచ్చిన వాళ్ళు ఫస్ట్ వచ్చిన వాళ్ళల్లా పట్టుకెళ్ళారండి మేము వచ్చింది ఒక లేట్ గురించి మాకు ఇంకా అందలేదు అంటే ఇప్పుడు అసలు ఎరువులు ఇవ్వడం కాదు ఏమేమి అడుగుతున్నారు మనకి సొసైటీలో కాగితాలు చేని కాగితాలు తెమ్మన్నారండి పాస్బుక్ కాగితాలు తెచ్చుకోమన్నారండి ఎకరానికి ఒక బస్తా ఎకరానికి ఒక బస్తా అండి వాళ్ళు ఇచ్చేదండి ఇప్పుడు ఎకరానికి ఎన్ని బస్తాలు పడతాయి మనకి వాడకనికి ఇప్పుడు వాడకం ఎకరంగా వచ్చేసరి 5-6 బస్తాలు పడతాయండి ఈ పరిస్థితి ఏం చేస్తామండి ఎక్కడ లేనప్పుడు మరి వస్తే లైన్లో పెట్టి శాశ్వతం జరాస్తి కావాలన్నారు ఆధార్ కార్డు జరాస్తి కావాలన్నారండి ఇప్పుడు కౌలు కూడుతున్నారు కూడా రైతు మాకు ఎలాగైతే పుస్తకం చెప్పండి కౌలు రైతు ఉన్నారు మీరు కౌలు రైతు రైతు మీకు పాస్బుక్ జిరాక్స్ ఇవ్వడు కదా మరి పరిస్థితి ఎలాగిస్తారండి ఇక్కడికి వచ్చేమో పడగాపులు కాదు కూర్చోడం అండి ఎలాగట్ల నుంచి వచ్చి అది ఏముందండి ఒక బత్త అంటున్నారు అది చూడు కదా ఏమో లేదంటే ఉంది మా పరిస్థితి అలా ఉంది ఎప్పుడు సార్ ఈ సంవత్సరం మీరు ఎప్పుడు వచ్చారు ఎరువుల కోసం ఇక్కడ 9 గంటలకు వచ్చేయండి ఇక్కడికి గేట్ తీసిన కానీ మేము అన్ని ఇచ్చేయండి అన్ని ఇచ్చి లైన్లు పెట్టి ఇస్తున్నారండి ఎన్ని బస్తాలు ఎత్తుకారా ఎకరానికి బస్తా అండి బయట షాపులు దొరుకుతున్నాయి గొలపాలని గంట ఉంటున్నాను కొనుక్కుంటున్నాను 300 ఇక్కడైతే 270 చాలా దారుణంగా ఉందండి ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి గారు ఉన్న ఏరియాలోనే ఎలా ఉందంటే ఇంకా రైతుల రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే అందరూ మీకే తెలుస్తుంది రైతుల సమస్యలు పొద్దున్న 6 గంటలకు వచ్చి తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా ఇక్కడే బ్రష్లు కూడా కడుక్కోకుండా వచ్చిన పరిస్థితిలో ఉన్నారు రైతులు వాళ్ళకే ముందు పంట పోయింది ఈ పంట అన్నా సరే వస్తుంది టయానికి ఎరువు వేసుకుంటే ఉంటుందని చెప్పి రైతులు చాలా గోల పెడుతున్నారు వాళ్ళకి ఎరువు టయానికి పంట పడాల వేయలేకపోతే వాళ్ళ వచ్చే పంట కూడా చేతికి సరిగా రాదు అంతేకాదండి వీళ్ళ పంట రకం కూడా ఒకే రకం పెట్టుకోమని చెప్పి వీళ్ళ డిమాండ్ చేస్తాం జరిగింది గతంలో బొండాలు పెట్టుకునేవారు వీళ్ళు బొండాలు పెట్టుకుంటే 60 బస్తాలు పండి ఇప్పుడు సన్నాలు పెట్టమన్నారండి సన్నాలు పెడితే 40 బస్తాలు పండితే ముందు పంట కూడా వీళ్ళకి సరిగ్గా చేతికొస్తుందో లేదో కూడా తెలియని పరిస్థితిలో ఉంది రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉందండి ఈ పరిస్థితి రైతు సమాజానికి అన్నం పెడతాడు కుల వర్ణ మార్గ మతం లేకుండా ప్రతి ఒక్కడికి ఈరోజు భోజనం చేస్తున్నారంటే కారణం రైతు రైతు పండించిన ధాన్యాన్ని మనం అందరూ తినగలుగుతారు ఇలాంటి పరిస్థితుల్లో తూర్పుగోదావరి జిల్లాలో ఫస్ట్ టైం ఎరువుల కొరత ఏర్పడింది ఇప్పటికైనా వ్యవసాయ శాఖ మంత్రి జిల్లా చెందిన వారు వెంటనే ఎరువులు సరఫరా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు కెమెరామెన్ ప్రసాద్తో సాంశీరావు రాజేష్ ప్రతినిధి